वेलकम बैक टू माय चैनल मेरे अला उन्नारू नेने थे चाला बागुन्नानू एंड ई रोजु ओक रिक्वेस्ट वीडियो चेयबोतुन्नानू एंड रिक्वेस्ट वीडियो कादु नेनु कूडा चाला रोजुल नुंची थिंक चेस्तुन्नानु ई वीडियो चेयालनि चेप्पेसी सो अदि वच्चेसी मीकंदरिकी चाला बागा नच्चुतुंदि अदेंटंटे वीडियो एंटंटे ना वेडिंग सारी कलेक्शन ना वेडिंग सारी एला उन्नायि एंटि नेनु एं कट्टुकुन्नानु सारीस अन्नवि नेनु ई रोजु मीकु चूपिंचबोतुन्नानु एंड इदि चाला रोजुल नुंची अंदरू वेट चेस्तुन्नारनि नाकु तेलुसु एंड बट ఇందులో ఒక ప్రాబ్లం నాకేమైందంటే నేను ఫోటోస్ అన్నవి హార్డ్ డిస్క్లో ఉండిపోయాయి. నేను చాలా ట్రై చేశాను. నాది యాక్చువల్లీ ఐఫోన్ అనమాట. అందులోకి నేను ట్రాన్స్ఫర్ చేయడానికి ఫోటోస్ కూడా చూపిద్దాం స్క్రీన్లో పక్కన అనుకున్నాను. దానికి నేను చాలా ట్రై చేశాను బట్ నాకు అవ్వలేదు. అది ట్రాన్స్ఫర్ అన్నది చాలా ప్రాబ్లం వచ్చింది. బట్ నో ప్రాబ్లం గైజ్, ఇప్పుడైతే శారీస్ చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో నేను మీకు నా పెళ్ళి ఫోటోస్లో ఇవే శారీస్ అక్కడ ఎలా ఉన్నాయి అన్నది, అంటే నేను మారిండొచ్చు, నేను కాస్త లావుగానే ఉన్నాను, ఇప్పుడేదో డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసి కాస్త సన్నగా అయ్యాను, బట్ అప్పుడైతే నేను కొంచెం లావుగానే ఉన్నాను. అండ్ ఎలా ఉన్నాను అండ్ శారీస్ నాకు ఎలా ఉన్నాయన్నది మీరు అందులో చూడొచ్చు. ఇప్పటికైతే అది కూడా చాలా లేట్గా ఏం చేయను, తొందరలోనే మీకు ఆ ఫొటోస్ అన్నవి చూపిస్తాను. ఇప్పటికైతే శారీస్ చూసేద్దాం. మీకు నా ఛానల్లో వీడియోస్ బాగా నచ్చుతున్నట్టయితే ఆల్రెడీ నాకు అర్థమవుతుంది, సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతున్నారు అండ్ 1K దాటినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ గైస్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. దాని పక్కన బెల్ బటన్ ఉంటుంది అండ్ మీకు ఏ నోటిఫికేషన్ అయినా నేను ఏది అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది చాలా ఈజీగా. అండ్ మీరేం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో తెలుగులో చేయడానికి రీజన్ ఏంటంటే నా ఫాలోవర్స్ ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు అండ్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో అండ్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందని కోరుకుంటూ అండ్ నాకు ఈ వీడియో బాగా రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటూ విదౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, యాక్చువల్లీ ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ బ్యాగ్స్ వచ్చేసి క్లాత్తో మా అత్తమ్మ కుట్టారనమాట. అండ్ పట్టు శారీస్ అన్నవి ఇలా కాటన్ క్లాత్లో ఒక బ్యాగ్ లాగా చేసుకొని మీరు చూడొచ్చు. ఇలా బ్యాగ్ లాగా చేసుకొని ఇందులో పెట్టి మన కబోర్డ్స్లో అల్మరాస్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయంట. అదర్వైజ్ పట్టు శారీస్ అన్నవి పాడవుతాయి, ఆరెల్స్ కొన్ని ఇన్సెక్ట్స్ అన్నవి దూరి దాన్ని పట్టుని తినేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పారు. నాకు పెద్దగా ఐడియా లేదు బట్ తనే అన్నీ తయారు చేసిందనమాట. సో అన్ని బ్యాగ్లో వేసి ఇలా ప్రతి ఒక్కటి పెట్టింది. సో ఇప్పుడైతే నేను శారీ చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్క దానికి బ్లౌజ్ కూడా ఉన్నాయి అండ్ డిజైనే చేయించాను, నిజంగా మంచి వర్క్ చేయించాను. బట్ బ్లౌజ్ అన్నవి నేను ఖచ్చితంగా వేరే వీడియోలో చూపిస్తాను, ఇప్పటికైతే శారీస్ చూడండి. బికాజ్ బ్లౌజ్ కూడా చూపిస్తే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. సో ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఇది పట్టు శారీ. యాక్చువల్లీ నాకు ఎంగేజ్మెంట్ అంటూ ఏం పెద్దగా జరగలేదు బికాజ్ మా హస్బెండ్ వచ్చేసి అక్కడ యూకేలో ఉన్నారు ఆ టైంలో అండ్ తను రాలేదు, అందుకే ఇద్దరిని కూర్చోబెట్టి ఎంగేజ్మెంట్ అయితే చేయలేదు. బట్ జస్ట్ మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఇద్దరు వచ్చేసి మాకు శారీ పెట్టి చిన్న ఫంక్షన్ లాగా ఇంట్లోనే చేశారనమాట. సో అప్పుడు నేను వెళ్ళి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను బికాజ్ ఎంగేజ్మెంట్కి నేను పెద్దగా ఎక్కువ గ్రాండ్ది అండ్ ఎక్కువ కాస్ట్లీది కూడా నేను తీసుకోవాలని అనుకోలేదు, కాబట్టి చిన్న బార్డర్ ఉన్నదే తీసుకున్నాను. బట్ నాకు కలర్ చాలా నచ్చింది. ఈ కలర్ యాక్చువల్లీ అమ్మాయిలకు చాలా బాగా సెట్ అవుతుంది అండ్ బాగా నచ్చుతుంది, కాబట్టి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ వేసుకొని చూస్తే కూడా నాకు నిజంగా చాలా బాగుంది అండ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను ఇలా చేయించాను ఎంగేజ్మెంట్ శారీకి. అండ్ ఇంతే అండి. అండ్ దీని బ్లౌజ్ అయితే నేను చాలా బాగా చేయించుకున్నాను. ఈ శారీ ప్రైస్ నాకు నిజంగా గుర్తులేవు, ఏ శారీ ప్రైజెస్ నాకు గుర్తులేవు, బట్ నేను అప్రాక్సిమేట్గా మీకు చెప్తాను. ఇది వచ్చేసి 5-6 థౌజండ్లో నాకు వచ్చేసింది అండ్ చాలా ఎక్కువ అయితే పడలేదు. సో ప్రైజెస్ అయితే గుర్తున్నంత మాత్రమే నేను చెప్తాను. బట్ ఈ శారీ మీకు అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్. చాలామంది అయితే ప్రిఫర్ చేయరు నాకు తెలుసు ఎల్లో కలర్, బట్ నేనైతే తీసుకున్నాను. ఎల్లో కలర్ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బార్డర్ బ్లూ వచ్చేసింది. ఇది కూడా నార్మల్ సైజే బార్డర్ ఉంది. అండ్ బార్డర్ ఎంత ఉన్నా కూడా మనకి కొంగు మాత్రం ఇలా ఫుల్ బ్లూ వచ్చేసింది. ఈ బ్లూ ఎంత బ్రైట్గా ఉంది చూడండి. నాకైతే ఈ శారీ చాలా నచ్చేసింది. అండ్ నాకు ఎల్లో అంటే నేను కొంచెం బ్రౌనిష్లో ఉంటాను కదా, ఎల్లో సూట్ అవుతుందా లేదా అని చాలా థింక్ చేశాను. బట్ ఇది పసుపు ఎల్లో కదా, ఇది బాగా సూట్ అవుతుంది అండ్ టర్మరిక్ కలర్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను హల్దీ అంటించిన తర్వాత, హల్దీ చేశారు నాకు. సో హల్దీ తర్వాత, హల్దీ అప్పుడు నేను నార్మల్ లైక్ ఎల్లో శారీనే, బట్ ఎల్లో శారీ విత్ రెడ్ బ్లౌజ్ వేసుకున్నాను. బట్ అది నార్మల్ శారీనే అంటే తక్కువలోనే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత పెళ్లి కూతురు చేసినప్పుడు నేను ఈ శారీ కట్టుకోవడం జరిగిందనమాట.
అండ్ మీకు అందరికీ కూడా ఈ సారీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ విప్పి అయితే చూపించలేకపోతున్నాను, బట్ నాకు ఎంత పాసిబుల్ అయితే వీడియోలో నేను అంత చూపిస్తానన్నమాట. సో గైస్, సో ఇలా ఉంటుంది లోపల శారీ మొత్తం అయితే ఇలా ఉండదు, బట్ ఇది లంగా లెహంగా టైప్ వస్తుందన్నమాట. అంటే హాఫ్ ఎల్లో వచ్చేసి హాఫ్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ ఒక 8,000-9,000 ఉండొచ్చు, అంతకంటే తక్కువ అయితే రాదు, బికాజ్ ఇది చాలా మంచి పట్టు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి నైట్ ఫంక్షన్ జరుగుతుంది, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, అండ్ చాలామంది చేస్తారు, చాలామంది చేయరు. సో అలా నైట్ ఫంక్షన్ చేసినప్పుడు నాకు అంటే మంచి శారీ సెలెక్ట్ చేసుకున్నాను, అది వచ్చేసి ఈ కలర్ అన్నమాట. సో ఈ కలర్ శారీ, ఇది మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దీని బార్డర్. సో మీకు బార్డర్ చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి బార్డర్ ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగుందో. అండ్ మీకు ఈ లైట్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉండొచ్చు, బట్ బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ బార్డర్ కోసం తీసుకున్నాను, అండ్ దీనికి నేను ఇలా చేయించాను అనమాట, శారీకి ఎడ్జెస్ బార్డర్స్ అనేవి ఇలా చేయించాను. చాలా బాగా చేశారు కదా. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఈ శారీ కాస్ట్లీనే పడింది, బాగానే ఒక 12,000 వరకు పడిండొచ్చు. అండ్ ఎందుకంటే ఇది చాలా మంచి పట్టు శారీ. అండ్ ఇంకొకటి ఏమంటే దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే రన్నింగ్ వచ్చిందనమాట, అన్ని వాటికి రన్నింగే వచ్చింది, బట్ సేమ్ కలర్ రావడం వల్ల దీని గ్లో తగ్గిపోతుందని చెప్పేసి నేను సపరేట్గా మళ్ళీ పింక్ కలర్ పట్టు క్లాత్ అన్న తీసుకొని దానికి వర్క్ చేయించాను. మీకు బ్లౌజెస్ చూపించినప్పుడు దేనికి ఏ బ్లౌజ్ అన్నది కూడా నేను అప్పుడు చూపిస్తాను, అప్పుడు ఈ శారీ ఆ బ్లౌజ్ కాంబినేషన్ ఎలా ఉందో మీరు చూసి చెప్పచ్చు. అమ్మాయిలకు నిజంగా శారీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అండ్ పెళ్ళప్పుడు మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ కలర్స్ అయితే అస్సలు తీసుకోకు, ఎందుకంటే తర్వాత ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవుతారు సేమ్ కలర్ అయిపోయింది ఫొటోస్లో అని చెప్పేసి. సో నేను అందుకే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకొక శారీ, అండ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ మొత్తం ఇలానే ఇలా రౌండ్ రౌండ్ పికాక్స్ అన్నవి వచ్చేసి ఉంటాయి అన్నమాట శారీ మొత్తం. అండ్ బార్డర్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, ఇంత పెద్ద బార్డర్ అండ్ టూ కలర్స్లో వచ్చింది. జస్ట్ బికాజ్ ఈ పింక్ కలర్ అండ్ ఈ బాటిల్ గాట్ కలర్ కాంబినేషన్ కోసమే నేను తీసుకున్నాను అనమాట. ఈ కలర్ చాలా రేర్ దొరకడం కూడా, అండ్ నాకు కాస్ట్లీ కూడా బాగానే పడింది. అండ్ ఇది వచ్చేసి ఒక 9,000-11,000 పడిండొచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పట్టు, పట్టు మీద ఎలా ఉంటే దాని ప్రకారం మీరు మీకు శారీ కాస్ట్ అన్నది ఉంటుంది. సో ఇలాంటి దాంట్లో నీకు తక్కువలో కూడా దొరకొచ్చు, మీరు వెళ్ళి ట్రై చేయండి. అండ్ దీని బ్లౌజ్ కూడా పింక్ కలరే అనమాట. సో ఇంతకుముందు చూపించిన శారీ పింక్ కలర్, ఇది నేను డిఫరెంట్ డిఫరెంట్ చేయించాను బికాజ్ సేమ్ అవుతే బాగుండదు కదా అని చెప్పి. అండ్ సేమే వేసుకోమన్నారు, బట్ పెళ్ళిలో సేమ్ అంటే మనం ప్రిఫర్ చేయం కదా, అందుకోసం నేను సేమ్ వేసుకోలేదు. సో ఇది వచ్చేసి నాకు వడిబియ్యం పెడతారు కదా, ఖచ్చితంగా అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి వడిబియ్యం పెడతారు. అలా వడిబియ్యం పెట్టినప్పుడు ఈ శారీ అన్నది నేను కట్టుకున్నాను అనమాట. ఈ శారీ నాకు నిజంగానే చాలా బాగా మ్యాచ్ అయ్యింది, అండ్ ఐ మీన్ సూట్ అయ్యింది, అండ్ చాలా బాగున్నాను ఈ శారీలో కూడా. ఖచ్చితంగా పిక్స్లో షేర్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి లాస్ట్ బట్ వన్ సారీ, బట్ వెరీ బ్యూటిఫుల్ సారీ. ఈ కలర్ మీరు అసలు కొంటారా చెప్పండి. ఈ కలర్ని మనం అనుకుంటాం, ఈ కలర్ ఏంటి ఇంత పింక్ లైట్గా ఉందని చెప్పేసి, బట్ నేను అలానే అనుకున్నాను. బట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, నా దగ్గర లేని కలర్స్, పట్టులో నాకు లేని కలర్స్ తీసుకున్నాను, అందులో ఇది ఒకటనమాట. ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ దీనికి కాంబినేషన్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట, దానికి నేను ఇలా చేయించాను. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సారీ. ఇది వచ్చేసి నాకు అక్కడ ఒడిబియ్యం పెడతారు కదా ఇక్కడ, అండ్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒడిబియ్యం పెడతారు, నేను అక్కడ కట్టుకోవడం జరిగిందనమాట. అండ్ ఒడిబియ్యం అన్నది రిసెప్షన్ డే మార్నింగ్ జరిగింది నాకు. సో ఆ రోజు నేను కట్టుకున్నాను. అండ్ బార్డర్ ఇలా సైడ్కి, సారీ ఇలా సైడ్కి బార్డర్, అంటే ఇది కొంగ అన్నమాట. ఇదంతా కొంగ వచ్చేస్తే బార్డర్ అన్నది ఎంత బ్రైట్గా పికాక్స్ వచ్చాయో ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. దీని కాస్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువగానే ఉంటుంది, బట్ లైట్ కలర్ కదా నిజంగా తక్కువ పడింది. అండ్ మాకు వచ్చేసి ఒక 13,000-14,000 పడింది అంతే. బట్ పట్టు అన్నది చాలా సాఫ్ట్ ఉంది. ఇలాంటి పట్టు శారీస్ ఏంటంటే మీకు కట్టుకునేటప్పుడు కట్టుకున్న తర్వాత కూడా చాలా లైక్ కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ కట్టుకునేటప్పుడు కూడా మీకు చాలా ఈజీగా వస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి సాఫ్ట్ ఉన్న పట్టునే తీసుకోండి, బికాస్ పెళ్ళిలో మీరు పెళ్ళిలో అన్నది మీరు ప్రతిసారి తీసుకోరు కదా, ఒక్కసారి తీసుకోవడమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకున్నప్పుడు మంచివే తీసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ చూపిస్తాను.
लास्ट एंड फाइनल सारी चपान कदा अभी इदे अन्ट अंड डिफरेंट कलर कदा निजंगा कलर तस्कान एक्सपेक्ट चेयरु अंड स्केचेस चला हेटेस्ट कलर अंदर की बट नेन प्रिफर चेसानु एंदुकंटे दानिकी ई कलर कांबिनेशन रावडं वल्ल अंड चाला पिंक कांबिनेशन तीसुकुन्नारु कदा अंटे निजं चेप्पालंटे बयटिकि वेल्ते मीरु पिंक कांबिनेशन सारीस एक्कुवगा दोरुकुतायि बट एक्कुवगा डामिनेट चेसेदि ई कलर काबट्टि पिंक अंतगा कनिपिंचदु अंड बॉर्डर कूडा इला वच्चिंदि ఈ సిల్వర్ బోర్డర్ జస్ట్ బికాజ్ ఈ సిల్వర్ బోర్డర్ వచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను ఈ సారీ పింక్ వచ్చినా పర్వాలేదు నాకు సిల్వర్ బోర్డర్ సారీ ఒకటి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను ఎంత బ్యూటిఫుల్ గా సిల్వర్ బోర్డర్లో పికాక్స్ వచ్చాయి చూడండి అన్ని పికాక్సే వస్తాయి మనకు ఎక్కువగా వేరే ఏవి రావన్నమాట అక్కడ బట్ ఈ సచ్ ఏ బ్యూటిఫుల్ సారీ నేను అస్సలు ఆలోచించలేదు అండ్ కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ కొంగు మొత్తం ఇలా పింక్ కలర్లో వస్తుందన్నమాట అండ్ పట్టుకుంటే చాలా బాగుంది అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ సారీ రిసెప్షన్లో వేసుకున్నాను అండ్ ప్రతి ఒక్కరికి చాలా బాగుంది నచ్చింది అండ్ నచ్చడానికి రీజన్ బ్లౌజెస్ కూడా అండి ఎందుకంటే మనం సారీ కొనడం ఒక ఎత్తు మనం దానికి బ్లౌజ్ చేయించుకోవడం డిజైన్ ఒక ఎత్తు అన్నమాట అండ్ నేనే చాలా కష్టపడి ఒక్కదాన్ని అండ్ ఏ సారీకి ఎలా సూట్ అవుతుంది అని చెప్పేసి నేను చాలా కష్టపడి డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ నాకు కూడా నేను స్టిచ్చింగ్ ఇచ్చిన వాళ్ళు నాకు చాలా మంచి అండ్ ఇచ్చారనమాట అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అంటే మనకు ఫైనల్గా వర్క్ చేసి చాలా మంచిగా చేసి ఇచ్చారనమాట మిస్టేక్స్ ఉన్నా కూడా నేను మళ్ళీ అడిగితే కూడా నాకు మళ్ళీ అంటే మిస్టేక్స్ ఇన్ ద సెన్స్ లూజ్ అవ్వడం అండ్ టైట్గా అంటే కరెక్ట్గా ఫిట్టింగ్ లేకపోవడం అలాంటివి ఉన్నా కూడా నాకు మళ్ళీ సెట్ చేసి చాలా బాగా ఇచ్చారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి అండ్ నా శారీస్ హైలైట్ అవ్వడానికి రీజన్ బ్లౌజెస్ మాత్రమే అండ్ ఇవన్నీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను ఇక్కడే బళ్ళారిలో చేయించుకున్నాను మా ఇంటి దగ్గరే అన్నమాట అండ్ ఇవి వచ్చేసి ఈ బార్డర్స్ ఇవన్నీ చేయడం వచ్చేసి మా ఇంట్లోనే చేశారు అండ్ కొన్ని చాలా కష్టంగా ఉన్నవి మాత్రం నేను బయట చేయించాను బట్ ఇవన్నీ మా ఇంట్లో మా అమ్మ మా అత్త కలిసి చేశారనమాట వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను నేను పెళ్ళిలో బాగా కనిపించడానికి రీజన్ వాళ్ళే అనమాట అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా ఇది వచ్చేసి 16,000 వరకు ఉండొచ్చు ఈ కలర్ లైట్ నేను నిజంగానే లైట్ కలర్సే తీసుకున్నాను పెళ్ళిలో లైట్ కలర్ అండ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్లో చాలా బాగా వస్తుంది అండ్ డీసెంట్గా ఉంటుంది అందుకోసం మేము ఇలా ప్రిఫర్ చేసుకున్నాను అండ్ మీకు డౌట్ రాలేదా ఫైనల్ అనేసారు పెళ్ళి ఎగ్జాక్ట్ పెళ్ళి శారీ చూపించలేదు అనే డౌట్ రాలేదా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో డౌట్ ఆ డౌట్ క్లియర్ చేసేస్తాను ఏంటంటే పెళ్ళి శారీ నేను నిజంగా చూపించలేదు మర్చిపోయాను సో పెళ్ళి శారీ ఇదన్నమాట ముహూర్తం శారీ ఓన్లీ ముహూర్తం శారీ వచ్చేసి నేను చాలా బ్రైట్ కలర్ రెడ్ అంటే ముహూర్తం ఇన్ ద సెన్స్ తాళి కట్టేటప్పుడు కాదు తాళి కట్టేటప్పుడు నార్మల్గా వైట్ అంటే క్రీమీష్ వైట్ అండ్ రెడ్ బార్డర్ ఉన్నది సింపుల్ శారీనే తీసుకున్నాను అది వచ్చేసి ఒక 1400 అలా పడిండొచ్చు 1500 లోపలే పడిండొచ్చు అండ్ సింపుల్ శారీ బికాస్ పసుపు అదంతా అంటుతుందని చెప్పేసి నేను అది కాస్ట్లీ పట్టు అయితే తీసుకోలేదు బట్ దాని తర్వాత మనము చేంజ్ చేసుకొని వచ్చి ఫొటోస్ దిగుతాం కదా దానికోసం నేను ఈ శారీ తీసుకున్నాను సో ఎంత బాగుంది కదా ప్రతి ఒక్క ఫోటోలో చాలా బాగా వచ్చింది అండ్ ఇది ఇలా ఉంది అండ్ మీకు లోపల చూపించడానికి నేను ట్రై చేస్తాను అండ్ మొత్తం శారీ అంతా ఇలా బాక్సెస్లోనే వచ్చింది బార్డర్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో యూ విల్ గెట్ షాక్ అండ్ మొత్తం బార్డర్ రిసెప్షన్లో ఇది హైలైట్ అయిపోయింది అండ్ ప్రతి ఒక్కరికి శారీ చాలా నచ్చింది అండ్ దానికి తగ్గ బ్లౌజ్ కుట్టించుకున్నాను అండ్ ఇది నియర్లీ 18,000 పడింది ఎందుకంటే ఇది చాలా మంచి పట్టు అండ్ ఆల్సో ఇంత మొత్తం ఫుల్ శారీ అంతా పట్టు రావాలి పట్టు వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్లీనే పడింది పెళ్ళిలో మనం కాస్ట్లీగా తీసుకుంటాం ఒకటి రెండు కాస్ట్లీ తీసుకుంటే ఏం కాదు బికాజ్ అది హైలైట్ అవుతుంది అవ్వాలి ఆ టైంలో అన్నప్పుడు పెట్టాలి తప్పదు సో ఇవి నా పెళ్ళి శారీస్ అన్నీ మొత్తం ఒక 6 to 7 శారీస్ ఉన్నాయి అండ్ చాలా ఎక్కువగానే తీసుకున్నాను అండ్ ప్రతి ఒక్క ఫంక్షన్ చేశారు కదా హల్దీ మెహందీ అన్ని వాటికి వాటికి వచ్చేసి నేను మెహందీకి వచ్చేసి ఒక మంచి డ్రెస్ తీసుకున్నాను అది డ్రెస్ వచ్చేసి ఒక అంటే మోడర్న్ డ్రెస్ అని కాదు అంటే ఇప్పుడున్న ట్రెండింగ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఏ నడుస్తుంది బెల్ బాటమ్ వచ్చేసి అండ్ కుర్తా మంచి కలర్ కుర్తా తీసుకున్నాను అనమాట కొంచెం కాస్ట్లీనే పడింది అది వచ్చేసి నేను మంచి బొటిక్లో తీసుకున్నాను చాలా కాస్ట్లీ బొటిక్కే అది నాకు వచ్చేసి బాగానే పడింది అండ్ శారీస్కి ఎంత పెట్టాను నిజం చెప్తున్నా డ్రెస్కి అంత పెట్టాను అనమాట 13,000 పడింది నాకు ఆ డ్రెస్ ఎందుకంటే
మెహందీ నేను చాలా బాగా చేసుకున్నాను అండ్ మంచి డెకరేషన్ అలా చేసుకోవాలని ప్లాన్ చేశాను కాబట్టి అండ్ ఎవ్రీథింగ్ నేను ఆలోచించి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నాకు అన్నీ సక్సెస్ అయ్యాయి. సో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు డ్రెస్సెస్ కూడా దానికి తగ్గ ఉండాలి అని చెప్పేసి నేను మంచి డ్రెస్ తీసుకున్నాను అండ్ క్వాలిటీ తక్కువ ఉన్నది తీసుకుంటే బాగా కనపడదు కదా, సో మంచి క్వాలిటీ తీసుకోవాలని అంద ఆ డ్రెస్ నేను తర్వాత దేనికి వేసుకుంటానో నాకే తెలీదు. బట్ మొత్తానికైతే డ్రెస్ చాలా బాగుంది అండ్ మీకు నేను ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఖచ్చితంగా డ్రెస్ చూపిస్తాను, బికాజ్ అది బెంగళూరులో ఉందన్నమాట, నేను ఇక్కడ చూపించలేను. ప్రజెంట్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఇక్కడ లేదు. అండ్ తర్వాత మీరు అనుకోవచ్చు నైట్ ఫంక్షన్లో నేను ఈ శారీ కట్టుకున్నానని చెప్పాను. దీనికి ముందు అబ్బాయి వాళ్ళు వస్తున్నప్పుడు నేను గాగ్రా వేసుకున్నాను, ఆ గాగ్రా కూడా మీకు నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది అన్నమాట గాగ్రా అది. అండ్ నా ప్రీ వెడ్డింగ్ షూట్ చూసారు కదా, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లో కూడా నేను గౌన్ వేసుకున్నాను, చాలా మంచి శారీ కట్టుకున్నాను అండ్ చాలా డ్రెస్సెస్ వేసుకున్నాను. అవన్నీ కూడా మీకు కావాలంటే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చూపిస్తాను. సో ఇవ్వండి నా శారీ కలెక్షన్, వెడ్డింగ్ శారీ కలెక్షన్. సో మీకు అందరికీ నచ్చినట్టయితే మీరు ఇలాంటి షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను, మంచి వెడ్డింగ్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ అ లాట్. బాయ్ బాయ్.